సినిమాల్లో కొంచెం డ్రామటైజేషన్ కోసం వాడుతున్నారు తప్ప యాక్చువల్లీ ఒక ఫేస్ తీసి ఇంకో ఫేస్ని కంప్లీట్గా మార్చేసి ఒక నార్మల్ ఫేస్లా కనబడేలా చేయడం అనేది ఇప్పుడు దాకా జరగలేదండి ప్లాస్టిక్ సర్జరీలో. ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫ్రాన్స్లోనూ, అక్కడ దీని గురించి చాలా పైనీరింగ్ వర్క్ జరుగుతుంది. కానీ అది ఏ సిట్యువేషన్స్లో ఫేస్ మారుస్తారు అంటే ఒకళ్ళ ఫేస్ తీసి ఇంకోళ్ళ ఫేస్ పెట్టడానికి కాదండి, సినిమాల్లో చూపించినట్టు కాదు. ఒకవేళ బాగా కాలిపోయింది, ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా అయ్యి ఒకడు మొహం బాగా దారుణంగా కాలిపోయింది, అతనికి కన్ను తెరవడానికి కానీ తినడానికి కానీ కూడా పనిచేయట్లేదు మొహం. ఎందుకంటే ఒక మొహం అనేది ఓన్లీ చూడడానికి అందంగా ఉంటే సరిపోదండి, దాంట్లో మనం చాలా ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. మనం మన కంటి చూపుకి అదే పనిచేస్తుంది, మన మొహమే పనిచేస్తుంది, మనం ఊపిరి పీల్చుకోవడానికి కూడా మన మొహమే పనిచేస్తుంది, మనం బోన్ చేయడానికి ఫుడ్ తీసుకోవడానికి కూడా మన మొహంలో ఉన్న పార్ట్లే పనిచేస్తున్నాయి. కాబట్టి ఇది ఒక ఫంక్షనల్ యూనిట్, దీంతో మనకి చాలా పని కూడా ఉంటుంది. ఓన్లీ జస్ట్ ఏదో షోకి కాదు, ఇది మనకి దేవుడు ఇచ్చింది. సో మనకి ఈ ఫంక్షన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు, ఊపిరి తీసుకోలేనంతగా ముక్కు పాడైపోయినా, ఫుడ్ తీసుకోలేనంతగా నోరు పాడైపోయినా, కళ్ళు తెరవలేనంతగా కనురెప్పలు పాడైపోయినా, అంటే యూజువల్గా ఎక్కడవుతాయంటే చాలా సివియర్ బర్న్స్లో కానీ, లేకపోతే చాలా దారుణమైన రేడియేషన్ యాక్సిడెంట్స్లో కానీ, అండ్ చాలా సివియర్ రోడ్ యాక్సిడెంట్స్లో కానీ అవుతాయండి యూజువల్లీ. అండ్ ఇంకా రీకన్స్ట్రక్ట్ చేయలేము, మామూలు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయలేము అన్నంత దారుణమైన కేసులకి ఈ ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొత్తగా మొదలైంది. బట్ ఇది సినిమాల్లో చూపెట్టినట్టయితే 80% ఉండదండి. ఒక కెడావరిక్ ఫేస్ అంటే ఒక చనిపోయిన వ్యక్తి ఫేస్ కానీ ఒక కోమాలో ఉన్న పేషెంట్ ఫేస్ కానీ తీసి విత్ ఆల్ ప్రాపర్ డ్యూ కన్సెంట్ మనం ఆ పేషెంట్ ఏదైతే డిస్ఫిగర్ అయిపోయిందో ఆ ఫేస్ ప్లేస్లో పెట్టచ్చు. బట్ తర్వాత కూడా ఇది ఒక అందంగా ఉన్న ఫేస్లా మాత్రం మనకి ఎప్పటికీ కనబడదు. ఇంకా ఆ లెవెల్కి మన ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ డెవలప్ అవ్వలేదు.